మున్సిపాలిటీ పాలించే వాళ్ళు చేయాలా ఇలాంటి అన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు దీని మీద పోరాటం చేస్తాం రోజు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి పెడతాం పట్టణ సమస్యల మీద మీరండి ధర్నాకి ఇక్కడ మున్సిపాలిటీ వైసీపీ చేతుల అధికారం ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి దగ్గర నుండి వార్డ్ కౌన్సిలర్ దాకా మొత్తం వైసీపీ వాళ్ళ బాధ్యత వీళ్ళకి అధికారం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలి డ్రైనేజీ క్లీన్ చేయాలి అన్ని కూడా చేయాల్సింది వాళ్ళ బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలి వాళ్ళ బాధ్యత ఉంది ఎవరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము ముట్టడి కార్యక్రమం పెడతాము ఆ రోజు కూడా మీరు రండి విడిగా కూడా ఎవరోజు ఆడ వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వాళ్ళు ఎక్కువండి మా మున్సిపల్ కంపెనీలు పని ఇవ్వండి అలాగే గులాబీ ఫ్రెండ్ కూడా ఎమ్మెల్యే కూడా కలిసి మీ సమస్య చెప్పండి మీకు మీ సహాయం చేయమని డిమాండ్ చేయండి ప్రజలు ఓట్లతో గెలిచిన సేవ పనిచేయాలి కదా వాళ్ళు ఒక నెల ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీరు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి ఆపారు వాళ్ళు ఇవ్వట్లేదు మేము ఇస్తే ఆపారు ఇది అక్కడ సమస్య ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వరు ఇప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా మీలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వమని మున్సిపాలిటీకి ఒక ట్యాంకర్ డొనేషన్ ఇచ్చా నేను అది కూడా దాన్ని కూడా పెట్టివచ్చు కదా అది కూడా చేయటం కదా వాళ్ళు మనం పోరాటం చేయలేదమ్మా నిరోజకర్తాన్ని రైలు కట్టగానే అడ్డుకోవడం అంటున్నారు నాకు దీన్ని మీరు అక్కడ చేస్తే మేము ఎంత మంది తీసుకోవాలి వాళ్ళు మంచి ఇస్తామంటే ట్యాంకర్ పెడితే మాత్రం కేసులు పెడతాం శివశక్తి ట్యాంకర్ పెడితే కేసు పెడతా ఉంటారు అది కాదమ్మా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు అందరికి ట్యాంకర్ వచ్చినా లేవా మరి ఇప్పుడు ఒక్క ట్యాంకర్ ఏమన్నా మూడేళ్ళైంది మళ్ళా బ్రహ్మరాడి గెలిచి అప్పుడు వచ్చాడా మీ దగ్గరికి ఎప్పుడు ఇచ్చారా మీ సమస్యలు దాదాపు 300 రూపాయలు ఇప్పుడు తాళం వేసుకుంటుంది ఎప్పుడు 150 కరెక్ట్ వస్తాయి అదే మినిమం బిల్ అయిన వస్తే 150 వచ్చింది నెల ఈ నెల 2,140 రూపాయలు బిల్లు వచ్చింది ఇప్పుడు ఎత్తిపోయాడు ఇంట్లో ఉన్నాం ₹240 వచ్చింది చెప్పండి ఏమైంది ఉన్నదే కదా మనం చెప్తున్నాం లేని కాదు కదా మనం ఉన్నదే చెప్తున్నాము కొత్తదేం కాదుగా అదే మాట్లాడుతున్నాను 150 మంచిదే మినిమం బిల్ అని రావాలా దూలది 150 రూపాయలు కాదు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను కడుతున్నాను 150 ఎంత వచ్చింది 2,140 రూపాయలు అంతే 2,140 రూపాయలు ఇప్పుడే జస్ట్ ఇచ్చిపోయారు కరెంటు దాని సంగతి చూస్తా కరెంటు కూడా ఆ లైన్ కరెంటు బిల్లు చంద్రబాబు ఏంటది
వంట గ్యాస్ పెరిగింది, సరుకుల రేట్లు పెరిగినాయి. జగన్ ప్రభుత్వం వచ్చినాక అల్లా మంత ఉన్నాడు ఇస్తాడు ఇప్పుడు ఎమ్మెల్యే మన పేట వచ్చిన వాళ్ళు చేయించలేదుగా ఏం శుభ్రం చేయించలేదు.